లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారత అధినేత కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోలతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్న కేసీఆర్ అధికార కాంగ్రెస్, భాజపాపై విమర్శలు గుప్పిస్తున్నారు. సుడిగాలి పర్యటనలు చేస్తున్న కేటీఆర్, హరీష్ రావు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని విమర్శిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు భారాసా ప్రచారంలో జోరు పెంచింది. కేసీఆర్ సహా కేటీఆర్, హరీష్ రావు సుడిగాలి పర్యటనలు చేస్తూ భారాసా హయాంలో చేపట్టిన పనుల గురించి వివరిస్తూనే కాంగ్రెస్, భాజపా వైఫల్యాలు ఎత్తిచూపుతున్నారు. భారాసా పోరాటం ఫలితంగానే రైతుల ఖాతాల్లోకి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు నిధులు వేస్తోందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ భారాసా అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక హామీలిచ్చి అమలు చేయకుండా మోసం చేస్తోందని విమర్శించారు. వరి పంటకు బోనస్ ఇవ్వలేదని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కు నిధులు ఇవ్వట్లేదని కేసీఆర్ ధ్వజమెత్తారు. కేసీఆర్ రథం ఎక్కంగానే, కేసీఆర్ రోడ్డు మీద పడంగానే, కేసీఆర్ పిడికిలి బిగించంగానే దెబ్బకు దయ్యం వదిలింది. ఇవాళ ఎత్తాను రైతు బంధు, ఇలా స్టార్ట్ చేస్తా ఉన్నారు. పోరాడకపోతే ఏది జరగదు. తెలంగాణ యొక్క శక్తి బీఆర్ఎస్, తెలంగాణ బలం బీఆర్ఎస్, తెలంగాణ గలం బీఆర్ఎస్, తెలంగాణ దళం బీఆర్ఎస్. ఇలా బీఆర్ఎస్ పిడికిలి బిగిస్తేనే దెబ్బకు దయ్యం వదిలి ముఖ్యమంత్రికి వణుకుడు పెట్టి రైతు బంధు వేస్తా ఉన్నాడు. కానీ ముందడికి దెబ్బ పెడతారు గ్యారంటీ. రేపు 2 లక్షల రుణమాఫీ ఇచ్చేదాకా ఈ ముఖ్యమంత్రి మెడలు, ప్రభుత్వం మెడలు వంచి ఆ 2 లక్షల రుణమాఫీ కక్కిచ్చేదాకా బీఆర్ఎస్ కొట్లాడాలి. దానికోసమే బాజిరెడ్డి గోవర్ధన్ గెలవాలి. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి అలవి కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. చేవెళ్ల భారాసా ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా పలు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు. గ్రేటర్లో భారాసాకు 14 సీట్లిచ్చిన ప్రజలకు పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపిన కేటీఆర్ లోక్సభ ఎన్నికల్లోనూ అదే జోరు చూపించారని విజ్ఞప్తి చేశారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, రుణమాఫీపై తొలి సంతకం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. అన్ని వర్గాల్ని కాంగ్రెస్ వంచించిందని ఆరోపించారు. తెలంగాణకు కేసీఆర్ శ్రీరామరక్ష అని ప్రశ్నించే గొంతుకను గెలిపిస్తే అన్ని పనులు అవుతాయని హరీష్ రావు పేర్కొన్నారు. 6 గ్యారెంటీలు అన్నారు, 13 హామీలు అన్నారు, మొదటి సంతకం దాని మీదనే పెడతామన్నారు, 100 రోజుల్లో చేస్తామన్నారు. కానీ ఒక్కటన్నా అయిందా చెల్లే? అబద్దాలు మాట్లాడుతుంది. ఏమంటుండు? 6 ఇట్లా 5 అయిపోయినాయి అని రేవంత్ రెడ్డి అంటాడు. నిన్న రాహుల్ గాంధీ వచ్చి అంటాడు 6 కారు అయిపోయినాయట. అయినాయా మరి? ఏమన్నారు అక్క చెల్లెలకు? కాంగ్రెస్ రాగానే నెలకు 2500 రూపాయలు అక్క చెల్లెళ్ళ బ్యాంకులలో వేస్తామన్నారు అన్నారా? నిన్న రాహుల్ గాంధీ వచ్చిండు ఢిల్లీకి వెళ్ళి, ఆయన ఎంత అబద్ధం మాట్లాడంటే మా కాంగ్రెస్ వచ్చి 5 నెలలే నెల నెల 2500 వేస్తూనే ఉన్నాము అంటుండు. మరి ఆడేసిండు, ఇవాళ కౌంట్ వేసిండు. ఎన్నికల కోడ్ దృష్ట్యా జగిత్యాల జిల్లా చల్గల్ చెక్పోస్టు వద్ద మాజీ సీఎం కేసీఆర్ బస్సును పోలీసులు తనిఖీ చేశారు.